అందరికీ నమస్కారం అండి. నేనండి బిందాస్ బేబక్కన్ అండి. ఇవాళ మీరెప్పుడు చూడని వినని ఓ వింత పెళ్లి గురించి చెప్పడానికి వచ్చానండి. ఓ గుజరాత్ అమ్మాయి చేసిన విచిత్ర ఆలోచనే ఈ వింత పెళ్ళి. ఇంతకీ ఆ అమ్మాయి పేరేటనుకున్నారు క్షమా బిందు. ఈ పెళ్ళి పేరు అందంగా ఉన్నా తీరు మాత్రం తిన్నంగా లేదండి. కొత్తే ఈ అమ్మాయి గుజరాత్ లోని వడోదరలో జూన్ 11న ఓ గుళ్ళో పెళ్లి చేసుకుంటాదంట. పెళ్లి చేసుకుంటే విడ్డూరం ఏముంది అనుకుంటున్నారా? పెళ్లి కొడుకు లేకుండా తనను తానే పెళ్లి చేసుకోవడం విడ్డూరమే కదండి. ఈ పెళ్లి కూడా ఒక ఒప్పందం లాంటిదంట. నన్ను నేను అంగీకరించుకోవడం, ప్రేమించుకోవడం, నా ఆత్మలో నేను కలిసిపోవడం, ఎవరేమనుకున్నా ఒక అమ్మాయికి మనసుకు ఏం నచ్చితే అది చేసే హక్కు ఉండాలంటుంది ఈ పాప. ఇందులో ఇంకో ఇడ్డూరం ఏంటంటే, పెళ్లి తర్వాత హనీమూన్కి కూడా వెళ్తాదంటండో ఈ పెళ్లి కూతురు. ఇట్టాగే 2017లో బ్రెజిల్లో ఓ మోడల్ కూడా తనని తానే పెళ్లి చేసుకున్నదంట. దీన్ని సోలోగమి అంటారంట. ఇట్టాంటి ఎవ్వరాలు మా కాడ కుదరవని దేవాలయం అధికారులు ఆ పెళ్లికి అనుమతి లేదంట. సాంప్రదాయానికి విరుద్ధంగా ఇట్లాంటి పెళ్లి మా గుళ్ళో చేస్తే మా దేవాలయానికి చెడ్డ పేరు వస్తుందని పొమ్మన్నారంట. ఈ విషయం తెలుసుకున్న హిందూ సంఘాలన్నీ క్షమాబిందు మీద మండిపడుతున్నాయంట. ఏదైతేనే ఈ పిల్ల వింత పెళ్లి విషయం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయినది. పోతే ఈ అమ్మాయి పిచ్చి నిర్ణయాన్ని తప్పని చెప్పకుండా వాళ్ళమ్మ నాన్న అట్ట ఎట్టా వత్తాస్ పలుకుతున్నారు అని సోషల్ మీడియాలో జనాలంతా తిట్టిపోతున్నారంట. ఇట్లాంటి బుర్ర తక్కువ ఎవ్వరాలు మీరు మాత్రం సేమాకండి పిల్లలారా. మరికొన్ని సంగతులతో మళ్ళీ వస్తాను. అప్పుడు దాకా బిందాస్ బేబక్కని గుర్తెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఆర్ 24 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టడం మర్చిపోకండి.